హే గైస్, మీరు వాచింగ్ రోహిత్ సర్వీస్ స్పేస్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి, సో మనం ఛానల్ని చాలా నెలల నుంచి నడుపుతున్నాం అనమాట, ఒక 7-8 మంత్స్ నుంచి. సో యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎందుకు చేయలేదంటే స్టార్టింగ్లో, సో బేసికల్గా మనకి తక్కువ ఆడియన్స్ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే మనం 2000+ వచ్చాం కాబట్టి, సో ఇప్పుడిప్పుడే చాలామంది యూనో ప్రాసెస్ గురించి తెలుసుకోవడం అన్నీ చేస్తుంటారు అనమాట. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ దిస్ వీడియో, ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ కానీ ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ ఎవరికి తెలియదు. ఈ ఒక వీడియో మనం కూడా చేద్దాం ఒక ఛానల్లో, డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ప్రతిదీ ఏమేమి ఉంటుంది, ఎలా చేసుకోవాలని చెప్పేసి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో గైస్. స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్లో ప్రతిదీ ఉంటుంది అనమాట. సో నా బేస్ స్టార్టింగ్ దగ్గర నుంచి నేను కెనడాకి వచ్చిన దగ్గర తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో గైస్, చాలామంది మనం తెలుగు స్టేట్స్లో కొంతమందికి బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉంటాయి. సో కొంతమంది బీటెక్ చేసి ఉండరు. సో వాళ్ళు ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టొచ్చా బ్రో, సో మనం ఏమైనా చేంజెస్ చేయొచ్చా ట్రాన్స్క్రిప్ట్స్లో అని అడుగుతున్నారనమాట కొంతమంది, వెరీ లెస్ పర్సంటేజ్, ఒక 5%, 2%. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు అసలు డాక్యుమెంట్స్ ఏ ఫోర్జరీ చేయొద్దు, వీ హ్యావ్ టు అప్లోడ్ జెన్యూన్ డాక్యుమెంట్స్. నేను అదే ఇచ్చే సలహా ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ వెరిఫికేషన్లో దొరకకపోయినా మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పిఆర్ అప్లై చేసుకునేటప్పుడు వెస్ అనేది ఉంటుంది. వెస్లో ఏంటంటే మనం వాళ్ళకి పంపించాలి ఈ డిగ్రీ కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళకి మనం ఇస్తారు. మీ కాలేజ్ నుంచి వాళ్ళకి ట్రాన్స్క్రిప్ట్స్ వెళ్తాయి అనమాట. సో వాళ్ళు వెరిఫై చేసి అవును ఇదంతా చదివాడు, అదొక డాక్యుమెంట్స్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చింది, అది ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి. సో నేనేం చెప్తానంటే, సో మీరైతే జెన్యున్ డాక్యుమెంట్స్ పెట్టండి. సో మన ఫస్ట్ డాక్యుమెంట్ గురించి మాట్లాడుకుంటే గైస్, సో అది 10th మార్క్స్. 10th మార్క్స్ మేము కూడా చాలా ఇంపార్టెంట్, మీకు పాస్ అవ్వంగానే మీకు 9.0, 8.5, సో ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. మీకు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఇక్కడ సిజిపిఏ ఎలా ఉంటుంది, 5.0, 6.0, 7.0 అని చెప్పేసి, సో అవన్నీ ఉంటాయి. సో అదొకటి. దాని తర్వాత ఇంటర్ మార్క్స్ మేము కూడా చాలా ఇంపార్టెంట్. మీకు సెకండ్ ఇయర్లో వస్తుంది అనమాట, 1000కి ఒకటి వస్తుంది కదా, ఆ 1000కి మొత్తం వచ్చింది ఎన్ని మార్క్స్, ఫస్ట్ ఇయర్ అని సెకండ్ ఇయర్ అని మొత్తం అక్కడ క్లారిటీగా రాసి ఉంటుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్, ఇంటర్ అది కూడా. దాని తర్వాత ఇంజనీరింగ్లో మనకి ఆల్ ట్రాన్స్క్రిప్ట్స్, మనకి 8 సెమిస్టర్స్ ఉంటాయి కదా, 8 సెమిస్టర్ ట్రాన్స్క్రిప్ట్స్ చాలా ఇంపార్టెంట్, అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఒకవేళ పోయినా మీ క్యాంపస్లో అడిగితే వాళ్ళు మళ్ళీ మీకు రీప్రింట్ చేసి ఇస్తారనమాట, అది పెద్ద విషయం కాదు. దాని తర్వాత ప్రొవిజనల్ కూడా ఏంటంటే, మీ దగ్గర క్యాంపస్లో ఉంటుంది, ఆ క్యాంపస్ మీ డీన్ని కానీ వాళ్ళు మళ్ళీ ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది, సైన్ బయటించుకోవడం. సో అవన్నీ అప్రూవ్ అయిన తర్వాత మీకు అవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి అనమాట. దాని తర్వాత కన్సాలిడేటెడ్ అని ఉంటుంది అనమాట, కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ అని. ఇవన్నీ ట్రాన్స్క్రిప్ట్స్ ఏంటంటే ఒక్కొక్క దాంతో ఒక్కొక్క సెమిస్టర్ గురించి ఉంటాయి. ఈ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ ఏంటంటే, మనకి ఈ 8 సెమిస్టర్స్ ఉన్నాయి కదా, ఆ మార్క్స్ అన్నీ ఒక పెద్ద పేజీ లాగా ఉంటుంది, ఇంత పెద్ద పేజీ లాగా ఉంటుంది అనమాట. సో వాటిల్లో మనకి అన్ని మార్క్స్ ఒకే పెద్ద ఫైల్లో వస్తాయి అనమాట, పెద్ద పేజీలో, అది కన్సాలిడేటెడ్. దాన్ని జస్ట్ ఏం చేస్తారంటే స్కాన్ తీపిచ్చి పెద్దదాంతో దాన్ని క్రాప్ చేయించుకోండి. సో చాలా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారనమాట. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎట్లా అంటే, మీ మీద ఏం రిమార్క్స్ లేవనుకో, మైగ్రేట్ అవ్వచ్చు ఈ అబ్బాయి, హీఈస్ ఎ గుడ్ క్యాండిడేట్ అని, సో మీకంతా ఇస్తారనమాట. అది మైగ్రేషన్, వేరే యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ మీకు అడ్మిసిబిలిటీ ఉన్నట్టు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటే. దాని తర్వాత వచ్చేసి గైస్ డిగ్రీ సర్టిఫికేట్. ఈ అన్నిటి ఒక లెక్క. డిగ్రీ సర్టిఫికేట్ ఏంటంటే మీకు పాస్ అయినట్టు ఒకడు వస్తుంది అనమాట, రోహిత్ రెడ్డి చింత, సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పాస్ అయ్యాడు విత్ ఫస్ట్ క్లాస్ అని. సో అలా ఒకటి వస్తుంది మీకు ఒక డిగ్రీ, చాలామంది ఇళ్లలో ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటారు కదా. సో బీటెక్ సిఎస్సి చేశాడు, సో ఇంత పర్సంటేజ్ మార్క్స్ ఉన్నాయి, ఇదంతా డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది. అది డిగ్రీ ఫైనల్ సర్టిఫికేట్ మన కాలేజ్ వాళ్ళు ఇస్తారనమాట, అది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత గైస్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేషన్స్. ఈ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే, సో మీ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఈ ప్రొఫైల్ అనేది ఓన్లీ మార్క్స్ బేస్డ్ ఉండదు, ఈ సర్టిఫికేట్స్ దాని తర్వాత చాలా ఉంటాయి అనమాట మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు అవార్డ్స్ కొన్ని వచ్చినాయి, సర్టిఫికేషన్స్ నేను చేశాను బీటెక్లో, ఇవన్నీ ఏంటంటే మీకు బేసికల్గా మీ ప్రొఫైల్ ఓవరాల్గా గుడ్ ఉంటుంది. ఇడు ఓన్లీ అకాడమిక్స్ చేస్తాడు, బయట స్కిల్స్ ఏం లేవు అన్నట్టు ఉండకూడదు అనమాట. సో బయట ఏంటంటే ఈ కెనడాలో కానీ యుఎస్లో కానీ, సో మీకు ఎన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ స్కిల్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయి, ఎన్ని సర్టిఫికేషన్స్ చేశాడు,
ఎంత కమ్యూనిటీ వర్క్ చేశాడు ఇదంతా చూస్తారనమాట. అవన్నీ కూడా ఒక చోట పెట్టుకోండి. సో అవన్నీ చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, ఇది నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, అదేంటంటే పాస్పోర్ట్. మీ పాస్పోర్ట్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సో పాస్పోర్ట్ అనేది చాలా యూనో ఈజీ ఇండియాలో ఉన్నప్పుడు తెచ్చుకోవడం బట్ ఏంటంటే కెనడా వచ్చిన తర్వాత ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. మీరు ఎక్కడికి వచ్చినా పాస్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ డాక్యుమెంట్ కూడా మీ దగ్గర చాలా సేఫ్గా పెట్టుకోండి. దాని తర్వాత కలిసి మనం ఆఫర్ లెటర్ గురించి మాట్లాడుకుందాం. ఆఫర్ లెటర్ ఏంటంటే మీ కాలేజ్కి అప్లై చేస్తారు కదా, అది కూడా ఒక డాక్యుమెంటే. సో నేనే మనం ఏం చేస్తామంటే వీటన్నిటితో ఏదో కన్సల్టెంట్ ద్వారా కానీ మీరు కానీ ఒక కాలేజ్కి అప్లై చేస్తారనమాట ఈ ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని అప్లోడ్ చేసి. సో అప్పుడేంటంటే వాళ్ళు మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు. మీ ప్రొఫైల్ వాళ్ళ సూటబుల్ అనుకుంటే మీ కాలేజీలో వాళ్ళ కాలేజీలో చదవడానికి మీకు ఒక సర్టెన్ క్రైటీరియా మెట్ అయితే వాళ్ళు మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు. సో సో ఆన్సర్ రోహిత్ సో ఇక్కడ సైబర్ సెక్యూరిటీ చేయడానికి వచ్చాడు. సో ఈ క్యాంపస్ అన్ని ఫీస్ డీటెయిల్స్ అన్ని ఆఫర్ లెటర్లో ఉంటాయి. సో మనకి యుఎస్లో అయితే I-20 అని ఉంటుంది. సో మనకేంటంటే ఆఫర్ లెటర్ ఉంటే సరిపోద్ది అనమాట, అదే I-20 మనకి. సో దాని తర్వాత వస్తే గైస్ మనం ఐఎల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కెనడాకి, ఎందుకంటే ఐఎల్స్ లేకుండా అసలు అడ్మిషనే రాదు మనకి. సో ఒకవేళ అడ్మిషన్ వచ్చినా వీసా తెచ్చుకోవాలంటే పక్కా ఐఎల్స్ ఉండాల్సిందే. ఈ ఐఎల్స్ కోసం చాలామంది చాలా నెలలు వేస్ట్ చేస్తారు. కొంతమంది 4 times రాస్తారు, కొంతమంది 5 times రాస్తారు. సో ఫైనల్గా తెచ్చుకుంటారనమాట. మీకు రీసెంట్గా మీకు ఐఎల్స్ క్లియర్ అంటే కంగ్రాచులేషన్స్. సో ఇదంతా ఐఎల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఐఎల్స్ ఫేక్ సర్టిఫికెట్లు బయట అలా దొరుకుతుంటాయి. సో మీరు ఐఎల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా గూగుల్ సెర్చ్ చేస్తారనమాట. ఆ గూగుల్ సెర్చ్ బట్టి ఈ అడ్వర్టైజర్స్ ఉంటారు కదా, ఫేక్ అడ్వర్టైజర్స్, మీకు ఏంటంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఐఎల్స్ సర్టిఫికేట్స్ అవైలబుల్ ఫర్ ఫ్రీ, సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో అది డిఫరెంట్ టాపిక్. వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోవద్దు, అవంతా ఫేక్. ఎవరైనా క్రియేట్ చేయొచ్చు ఫోటోషాప్ వస్తే. సో నేను కూడా క్రియేట్ చేయొచ్చు. వాటితో కానీ మీరు అప్లై చేశారంటే సో మీకు కెనడా పర్మనెంట్ బ్యాన్ పడిపోయింది అనమాట, 5 years బ్యాన్. చెప్పడానికి 5 years అని చెప్తారు, మళ్ళీ మీరు 5 years తర్వాత అప్లై చేసినా మీకు ఏంటంటే మీరు ఫ్రాడ్ అని చెప్పేసి మీకు మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో ఐఎల్స్ అనేది ఎంత జెన్యున్గా ఉంటే అంత మీకు ప్లస్ అనమాట, అది కూడా మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ వస్తే గైస్ మనకి ఇంపార్టెంట్ ఈమెడికల్. ఈమెడికల్ హలో బ్రో, మనం కెనడా వస్తున్నాం చదువుకోవడానికి, ఈమెడికల్తో ఏం సంబంధం అనుకుంటారనమాట. సో ఈమెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే కెనడా అడ్మిసిబిలిటీ రూల్స్ కిందకు వస్తుంది అనమాట. అసలు ఒక పర్సన్ మా కంట్రీలోకి వస్తే మా హెల్త్ కేర్ సిస్టమ్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, సో ఇలా దీని గురించి వాళ్ళు ఆలోచిస్తారు. సో వాటిల్లో ఏమేం చేస్తారంటే జనరల్గా మనకి ట్యూబర్క్లోసిస్ ఏంటంటే చాలా కంటేజియస్ డిసీజ్. సో మీరు ఇక్కడికి వచ్చేసి వేరే వాళ్ళ దగ్గరికి దగ్గి తుమ్మి ఇలాంటివి ఏమైనా చేస్తే వీళ్ళకి వస్తే అది చాలా పెద్ద బర్డెన్ అయితే వీళ్ళ ఎకానమీకి, ఎందుకంటే ఇక్కడ హెల్త్ కేర్ ఫ్రీ, వాళ్ళ సిటిజన్స్కి ఏమన్నా అయినా వాళ్ళే చూసుకోవాలి, అది మీ వల్ల వస్తుంది కదా అందుకని చెప్పేసి తీసుకోరనమాట. అట్లానే ఎయిడ్స్ కూడా అంతే. ఎయిడ్స్ కూడా మిమ్మల్ని బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్నీ చేస్తారనమాట. సో అందుకని చెప్పేసి వీటిల్లో ఇలాంటి ఏమన్నా ఉన్నా ప్లస్ ఏంటంటే ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ఒక కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో మీరు ఇక్కడ ఎవరన్నా పెళ్లి చేసుకొని ఇక్కడ ఉండిపోయారనుకో, సో ఏంటంటే మీ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అనమాట హెల్త్ కేర్ సిస్టమ్కి. ఇయర్కి ఎంతో 15,000 or 10,000 ఉన్న డిసీజ్ అయితే పర్లేదు, అంతకన్నా ఎక్కువ ఉంటే అంత కాస్ట్ అయ్యే మెడికేషన్కి ఇదంతా అంతకన్నా ఎక్కువ ఉందనుకో మీకు అడ్మిసిబిలిటీ కింద వాళ్ళు ఇవ్వరనమాట. సో అది కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దీని మీద. నేను GYD CIMM మన తెలుగు స్టూడెంట్స్ కోసం నేను స్పెషల్గా చేసాను ఆ బ్లాగ్, డిఫరెన్స్ బిట్వీన్ GYD CIMM. మనం ఎక్కడ మెడికల్ చేర్చుకోవాలన్నా ఆంధ్ర తెలంగాణలో ఓన్లీ 2 ఉన్నాయి, వైజాగ్లో కూడా లేదు, ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నాయి 2. సో అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఒకసారి ఎలా బుక్ చేసుకోవాలో కూడా నా కింద ఓల్డ్ వెళ్ళండి, GYD CIMM ఒక లాగ్, డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఉంటుంది అండ్ నేను వెళ్ళిన లాగ్ కూడా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాళ్ళు ఏంటంటే మీకు ఒక పీడిఎఫ్ ఒక పేజీ ప్రింట్అవుట్ తీసిస్తారనమాట, యూసీఐ నెంబర్ అదంతా. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని మీరు జస్ట్ స్కాన్ తీసుకొని డాక్యుమెంట్ పక్కన పెట్టుకోండి. దాని తర్వాత గైస్ చాలా ఇంపార్టెంట్, ఇది కొంచెం ఏంటంటే మనీకి సంబంధించింది. ఇది GIC గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్. వీళ్ళు ఏంటంటే కెనడా ఎకానమీని బూస్ట్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని యూజ్ చేసుకుంటున్నారు. యూనో మనకి ఒక మంచిది చెడ్డది ఏంటంటే, మంచిది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ డబ్బులు అయిపోయినాయి, సో మన ఎవరు డబ్బులు ఇవ్వడానికి ఉండరు, సో మీ పేరెంట్స్ అక్కడి నుంచి పంపించాలని టైం పడుతుంది. సో ఏంటంటే మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి GIC అనమాట. ఈ GIC మన కోసమే బేసికల్గా. సో దానిలో డౌన్ సైడ్ ఏంటంటే కెనడాకి యూజ్ మన
మనకు కాకుండా కెనడాకి యూజ్ అయ్యింది. ఎందుకంటే అంత మనీ ఇక్కడికి ఎకానమీలో పెడుతున్నాం కాబట్టి, సో వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్ కానీ బ్యాంక్స్కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. $10,000 అంటే నాట్ ఏ స్మాల్ మనీ, అది చాలా ఎక్కువ వీళ్ళకి. సో అందుకని చెప్పేసి జిఎస్సి సర్టిఫికెట్ మీరు స్కోషియా కానీ సిఐబిసి కానీ ఏదో బ్యాంక్ నుంచి తీసుకోవాలన్నమాట. సో వాళ్ళు ఏంటంటే పలానా రోహిత్ రెడ్డి చింత, సో మా దగ్గర ఇక్కడ జిఎస్సి కట్టాడు అని మీ వాళ్ళు మీకు ఒక పీడిఎఫ్ పంపిస్తారనమాట, ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బ్యాంక్కి వెళ్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీకు అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారనమాట. అది జిఎస్సి సంబంధించి. ఎస్ఓపి కూడా గైస్, ఎస్ఓపి అనేది చాలా ఇంపార్టెంట్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. సో మనం స్టూడెంట్ వీసాకి వచ్చేటప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ 100% ఇవ్వాల్సిందే. కొంతమంది మ్యాండేటరీ కాదంటారు, కొంతమంది మ్యాండేటరీ అంటారు. సో ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో ఏంటంటే 4-5 పాయింట్స్ ఉంటాయి. సో నువ్వు ఎందుకు కెనడా రావాలనుకుంటున్నావు, సో నువ్వు ఎందుకు ఆ కోర్సెస్ చూస్ చేసుకున్నావు, సో నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, సో నీకు ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, సో ఇవన్నీ పాయింట్స్ మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వీసా ఆఫీసర్కి. సో ఎస్ఓపి ఎలా రాయాలనుకుంటే మీకు ఏంటంటే నా ఛానల్లో హౌ టు రైట్ ఏ గుడ్ ఎస్ఓపి అని ఒక వీడియో ఉంటుంది అనమాట. నా వీడియోలో కొంచెం మీరు నా వీడియోస్లోకి వెళ్ళి కింద డౌన్కి స్క్రోల్ చేస్తే ప్రతి ప్రాసెస్ ఉంది, నేను ఏమేం చేశాను ఎట్లా వచ్చాను అని చెప్పేసి. సో అక్కడ నేను రాసిన సొంత ఎస్ఓపి ఉంటుంది అనమాట, అది ఒకసారి గో త్రూ అవ్వండి, నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతో. ఎస్ఓపి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏంటంటే ఎవరి చేతిలో పెడితే వాళ్ళ చేతిలో ఎస్ఓపి పెట్టద్దు. మా కన్సల్టెంట్కి నేను డబ్బులు ఇచ్చాను వాడే రాస్తాడు అంటే కుదరదు. మీరేంటంటే వాడి పక్కన కూర్చోండి, వాడి పక్కన కూర్చొని మీరు కూడా కంట్రిబ్యూట్ చేయండి దానికి, మీరు రాయండి, ఆయన కూడా ఆయన చేత కూడా రాపించండి, తప్పే ఉంది. సో మీరేంటంటే బద్ధకంగా మాత్రం ఉండద్దు ఈ విషయంలో. సో గైస్, మన ఫైనల్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఈ ఫైనల్ పాయింట్ అనేది కొంచెం ట్రిక్కీ. ఇది యాక్చువల్లీ రూల్ కాదు. ఈ మధ్య ఏంటంటే చాలామంది కెనడాకి అప్లై చేస్తున్నారనమాట. ఆ కెనడాకి అప్లై చేసే టైంలో అందరూ ఏంటంటే యూనో నా ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉండాలి, నా దగ్గర ఎక్కువ పైసలు చూపించుకోవాలి వాళ్ళకి, ఎందుకంటే నేను రిచ్ అని తెలిస్తే నాకు వెంటనే వీసా వస్తుంది. సో ఇట్ మే బీ వర్క్స్, అది ఎవరు చెప్పలేరు. యాక్చువల్లీ ఇది రికమెండెడ్ డాక్యుమెంట్ కాదనమాట. బట్ ఏంటంటే ఈ మధ్య కన్సల్టెంట్స్ కూడా చాలామంది బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు, మీ ఫాదర్వి కానీ మీ మదరు కానీ మీ బ్రదర్ సిస్టర్స్ మీ ఫ్యామిలీలో ఎవరైనా. సో వాళ్ళ ఐటీఆర్స్ ఉంటాయి కదా, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్. సో వాళ్ళ ఇన్కమ్ చూపిస్తున్నట్టు మనం. సో ఆ ఇన్కమ్ ఏంటంటే మనం దగ్గర 10 lakhs 1 year ఫీజు కవర్ అయ్యేటట్టు నా దగ్గర డబ్బులు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్ ఫీజు కూడా నేను కట్టుకోగలను, సో నాకు ప్రాబ్లం లేదని చెప్పుకోవడానికి మాత్రమే అది. సో అందుకని చెప్పేసి యూనో ఇది నేనైతే పెట్టలేదు గైస్, ఐటీఆర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నేనైతే పెట్టలేదు జనరల్గా. సో అది రిక్వైర్డ్ డాక్యుమెంట్ అయితే కాదు. బట్ ఏంటంటే మీ ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉండి అన్నీ అసలు ఏ లూప్ హోల్స్ లేవు, యూనో అసలు పర్ఫెక్ట్, నాకు 100% వీసా వస్తుందని నమ్మకం ఉందనుకుంటే మీరు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మీకు పర్సంటేజ్ తక్కువ ఉండి, కొన్ని బ్యాక్లాగ్స్ ఉండి, మీ ప్రొఫైల్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి జస్ట్ ఈ ఐటీఆర్స్ యాడ్ చేస్తారనమాట. సో అది గైస్, యూనో బేసికల్గా ఇక్కడ అంతా ఇట్లానే వర్షం పడుతూ కొంచెం డల్ ఉంటుంది. సో ఇప్పుడు రైనీ సీజన్ చెప్పను కానీ, సో ఇట్లా నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా, ఈ టైంలో లైట్గా వర్షాలు పడుతుంటాయి అనమాట. సో మీకు ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. వచ్చే ముందు కానీ వచ్చేటప్పుడు కానీ మీకు ఏంటంటే ఫ్రెండ్స్ని బిల్డ్ చేసుకోండి. ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ మీతో మాట్లాడకపోతే ఈ వెదర్లో మీకైతే డిప్రెషన్ పక్కా వస్తుంది. నేను వచ్చిన 10 డేస్ అయితే నేను డిప్రెషన్ ఫీల్ అయ్యా, యూనో ఎవరు మాట్లాడరు మనతో, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. సో గైస్ లైక్ ఎవరు లేకపోతే నరకం కెనడా. మీకు వచ్చిన తర్వాత మంచి ఫ్రెండ్స్ చేసుకోండి. ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ హెల్ప్ అయితే అనుకుంటా, నచ్చితే షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్. వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, మీరు ఐఎల్స్ ప్రిపేర్ అవుతున్న ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళందరికీ చెప్పండి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. సో అది గైస్ నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి మళ్ళీ, ఇన్నిసార్లు చెప్తున్నాం అనుకోవద్దు, ఇట్స్ వర్త్ ఇట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్.